ఈ మాత్రం హింటిస్తే చాలు చెల్లరిగిపోతారు. ఏదో తేడాగా ఉందండి. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. అలా నడుస్తున్నావు. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. నా తడాకా చూపిస్తా. హాయ్ బాయ్. హాయ్ అండి అందరికి. ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. నా వీడియో చూడాలంటే లైవ్ ఇస్తున్నానండి. ఐ యామ్ సెల్ఫీ. ఓకే నా ఏం కంగారు పడకు, అస్సలు భయం లేదు. మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. హాయ్ బాయ్. వెరీ సింపుల్, అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పన అయిపోతుంది అంతే. పెద్ద సమస్య వచ్చి పడింది. సీతాదేవి లాగా స్వయంవరంలో తనే మొగుడు ఎంచుకోవాలనుకుంటుంది కదా పాప. ఏంటి పాప, బర్రెలా బండగా పెరిగింది. మీరేం భయపడకండి సార్, పారాచూట్ లేకుండా ఫ్లైట్ లోంచి దూకినండి. ఆగినప్పుడు అగ్గి పెట్టుందా? లేదు. ఓ సారీ లేడీ సార్, లైట్ ఉందా? నాకు లోపల అండర్వేర్ లేదు. అరే అదంతా కాదు, 100 రూపీస్ ఇస్తే మీది మీ చేతులు పెట్టేస్తాను. ఎంగులాకులు ఎత్తే ముష్టోడు అన్నాడు. ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటావు. ఎక్కడ? నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. ఈ ప్రపంచంలో ఉన్న అమ్మాయిలందరూ ఇప్పటి నుంచి నా సిస్టర్స్. ఒకను తప్ప. ఎందుకులా? బికాజ్ మొన్న మొన్న చేసుకున్నాడు ఈయన. అంతే ఇంక కనబడిన వాళ్ళందరికి పెళ్లి చేసి ఇంకా గ్యాప్ ఇస్తే మన దేశ సంక్రమని చెప్తున్నా. అంతే నితిన్ ఊత పదం ఏంటి చెప్పకూడదు. ఎందుకైనా అవుతావు? నేను ఎవరో నీకు తెలుసా? లేక నువ్వెవరో నాకు తెలుసా? నన్ను ఎప్పుడైనా చూసావు నువ్వు? ఊరికే నవ్వాలనిపించింది ఫ్రెండ్స్, అందుకే నవ్వుతానా. అయ్యగారికి నీట్నెస్ అన్న డిసిప్లిన్ అన్న ప్రాణం. మీకు హనుమంతుడు తెలుసా? గుళ్ళో చోటు అయినండి, బయట పెద్ద పరిచయం లేదు. ఈ ఇంట్లో నేను అదే టైప్. అయ్యగారు రాముడు అయితే అమ్మగారు సీత, అందుకే ఇంటికి అయోధ్య అని పేరు పెట్టారు. అవుట్ హౌస్ పేరు లంక. అడ్రస్? యా. ఇక్కడ ఏం బాగుంటుందయ్యా? మా మేడం బాగుంటుంది, వెళ్ళి 1/2 తీసుకో. ఎవడరా నువ్వు? నా కూతురికి 500 కోట్ల ఆస్తి ఉంది, 10 బంగ్లాలు ఉన్నాయి, 10 ఫ్యాక్టరీలు ఉన్నాయి. నీ దగ్గర ఏముంది? నీ కూతురు కదా. నీకు అసలు ఆశయం అంటూ ఏమి లేదురా? ఎందుకు లేదు? జీర్ణాశయం ఉందిగా.